ఇయర్ ఎండింగ్ వస్తే వరుస ఈవెంట్లతో సిటీ సందడిగా మారుతోంది. కరోనాతో గతేడాది మాత్రం వేడుకలు జరగలేదు, కానీ ఈసారి నవంబర్ నెల నుంచే ప్రోగ్రామ్స్ పెరిగాయి. రవీంద్ర భారతి, శిల్పారామం, హైటెక్స్ ఎగ్జిబిషన్, ఎగ్జిబిషన్ గ్రౌండ్, ఇతర ప్రైవేట్ ఈవెంట్లతో పాటు మతపరమైన ప్రోగ్రాంలు, టూరిస్టు ప్రాంతాల్లో జనాల రద్దీ పెరిగింది. కోవిడ్ రూల్స్ పాటించాలని ఆరోగ్య సిబ్బంది హెచ్చరిస్తున్నా, ప్రోగ్రామ్స్ నిర్వహించేవారు, వాటికి వెళ్లేవారు లైట్ తీసుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా న్యూ ఇయర్, సంక్రాంతి ప్రోగ్రాంలు అట్టహాసంగా ప్లాన్ చేస్తుండగా కేసులు మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటి వరకు సిటీలో 18కి పైగా బడా ఎగ్జిబిషన్లు జరిగినట్లు ఆర్గనైజర్లు చెప్పారు. దాదాపు 3 నుంచి 5 లక్షల మంది పాల్గొని ఉంటారని పేర్కొన్నారు. డిసెంబర్ 17 నాటికి సిటీలో 84 కరోనా కేసులు నమోదైతే ఆ సంఖ్య జనవరి 1 తర్వాత 217కు చేరింది. 5 రోజుల వ్యవధిలో ఏకంగా 917 మంది కరోనా బారిన పడ్డారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. డిసెంబర్ నెలాఖరులో జరిగిన క్రిస్మస్, 31st ఈవెంట్, న్యూ ఇయర్ కారణంగా పార్కులు, టూరిస్టు స్పాట్లు, ప్రార్థనా స్థలాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ గార్డెన్ పరిసర ప్రాంతాలను 25,000 మందికి పైగా విజిట్ చేశారు. ట్యాంక్ బండ్ పై కనీసం 10,000 మంది ఫ్యామిలీతో కలిసి సంబరాలు చేసుకున్నారు. జూ పార్క్, పర్యాటక ప్రాంతాలకు కూడా అధికంగా వెళ్లారు. ఒమిక్రాన్ వేరియంట్ పై జాగ్రత్తలు చెప్పడం వరకే ప్రభుత్వం పరిమితమైంది. ప్రభుత్వమే ఆడంబరంగా ప్రోగ్రాంలు చేపట్టింది. మంత్రి కేటీఆర్ డిసెంబర్ 16 ఓఆర్ఆర్ సెంట్రల్ లైటింగ్ ప్రారంభించగా 3,000 మందికి పైగా హాజరయ్యారు. న్యూ ఇయర్ రోజు షేక్పేట ఫ్లైఓవర్ ను ఓపెన్ చేయగా భారీగానే జనాలు వచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలు వరుసగా ఎగ్జిబిషన్లు, మేళాలు నిర్వహిస్తుండగా వేలల్లో జనాలు వెళ్తున్నారు. న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలపై ఆంక్షలు విధించాలని హైకోర్టు చెప్పినా కరోనా రూల్స్ పాటిస్తూ నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. సంక్రాంతి వరకు సిటీలో వరుసగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏటా టూరిజం డిపార్ట్మెంట్ నిర్వహించే కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్, శిల్పారామంలో జరిగే సంక్రాంతి వేడుకలు, డిజేబుల్డ్ వెల్ఫేర్ శాఖ ఎగ్జిబిషన్లు, హైటెక్స్ లో 4 భారీ ప్రైవేట్ ఎగ్జిబిషన్లు జరగనున్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ట్రైబల్ మేళా, రవీంద్ర భారతిలో కల్చరల్ ప్రోగ్రాంలు, ఇలా సిటీలో వచ్చే 15 రోజుల్లో 65 భారీ ఈవెంట్లకు సిద్ధమవుతున్నారు. దీంతో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది.